दलित बालिक मनीष वाल्मीकि अत्याचार घटनकु निरसनगा विशाखलो अंबेडकर वारसुलू टीम आध्वर्यंलो कोवत्तुल र्याली निर्वहिंचारु। मुंदुगा अंबेडकर विग्रहानिकी पूलमालालु वेसी मनीष वाल्मीकि आत्मकु शांति कलगालनी प्रार्थिंचारु। ఈ సందర్భంగా అంబేద్కర్ వారసుల సేవా సంఘం అధ్యక్షులు దళిత నాయకుడు మండే మహేష్, గౌరవ అధ్యక్షులు కుడితి రామారావు, సిపిఎం నాయకులు అప్పలరాజు, దళిత మహిళ లక్ష్మి తదితరులు మాట్లాడుతూ యూపీలో అత్యాచారానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు। యూపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని లేకుంటే ఆందోళన ఉద్రతం చేస్తామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ప్రదీప్ కుమార్ తో పాటు దళిత సంఘాల నాయకులు దీనబంధు జామి శివకుమార్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు। అతి క్రూరంగా చిత్రహింసలు పెట్టి మానభంగం చేసి తదుపరి ఆమె ఎక్కడైతే వీళ్ళు మానభంగం చేశారో అనే ఆమె యొక్క ఆవేదన ఎవరికైనా చెప్తారేమో అని చెప్పి వాళ్ళు అతి కిరాతకంగా ఆ అమ్మాయిని నాలుగు కట్ చేయడం జరిగింది। ఆ తదుపరి అక్కడితో విడిచిపెట్టకుండా ఆ కామాంధుల దుర్మార్గులు ఆ అమ్మాయి యొక్క వెన్నుపోసను విడిచి ఎందుకు పనికిరాని జీవత్యాగం చేసినప్పటికీ కూడా ఆ దళిత బిడ్డ సుమారు 14-15 రోజులు ప్రాణాలతో పోరాడి పోరాడి చివరికి అసలు బాసి ఇటువంటి సంఘటన ఈ భారతదేశంలో జరగడం చాలా హేయమైన చర్య దుశ్చర్యగా దళిత సంఘాలుగా మేము అందరం ఖండిస్తున్నాం। యూపీలో ఉన్నటువంటి సీఎం గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, అయ్యా మీరు యూపీలోని అయోధ్యలోని రామ మందిరాన్ని మీరు నిర్మించాలని మీరు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అక్కడ రావణ రాజ్యం వెళ్తుంది కానీ అక్కడ రామ మందిరం జరిగే ప్రసక్తి లేదు। ఎందుకంటే మా దళిత బిడ్డల మీద మీరు కట్టే రామరాజ్యాన్ని అది రావణ రాజ్యంగానే దళిత బిడ్డలందరూ చూస్తారు। దయచేసి యూపీ సీఎం గారికి ఎక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం, దయచేసి మీరు గుర్తుపెట్టుకుని ఇంకొకసారి కనుక యూపీలో మా దళిత బిడ్డల జోలికి ఎవరైనా వచ్చి ఇలాంటి హేయమైన చర్యలు జరిగితే మీరు తీవ్రమైన సంకేతాలు పంపించి అక్కడ కంటిన్యూ చేయకుండా మరి అలాగే అక్కడ ఉన్నటువంటి చట్టాలను మీరు కఠినతరం చేయకుండా వదిలిపెట్టితే ఇక్కడ దళిత సంఘాలుగా ఉన్నటువంటి భారతదేశం మొత్తం ఏకమై యూపీకి వచ్చి అక్కడ చర్యల్ని చట్టాలని మేము అదుపు చేసే పరిస్థితుల్లోకి తీసుకురావద్దని మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం। అలాగే అదే కనుక మా రాష్ట్రంలోని మా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా, పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారిని తీసుకున్నా, అలాగే మహిళ అంటే ఎవరైనా మహిళలే ప్రియాంక రెడ్డికి విషయంలో జరిగితే నాలుగు రోజుల్లో జడ్జిమెంట్ జరిగింది। అక్కడ నలుగురిని ఎన్కౌంట్ చేశారు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకోవడం జరిగింది। ఇంతటి కఠినతరమైనటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఇలాంటి దిశ చట్టాలను కానీ తీసుకురావాల్సింది నేను కోరుతున్నాం। అలాగే కాంగ్రెస్ హయాంలోనే దళిత బిడ్డల మీద అన్యాయాలు జరిగి రేపులు జరిగినప్పటికీ మేము సహించాం భరించాం, చట్టాలు ఎన్నైనా వచ్చినప్పటికి కూడా అవి నిర్భయ విషయంలో కూడా చూసుకుంటే అక్కడ కేంద్రంలోని ప్రభుత్వమే కోల్పోయే స్థాయికి వచ్చింది। ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అలాంటి పరిస్థితికి వస్తుందని మేము అనుకుంటున్నాం, కానీ అలాంటి పరిస్థితి రాకూడదు, చట్టాలన్నీ జరగాలి, ఇంకా కఠినతరం చేయాలి, మహిళల మాన ప్రాణ మొట్టమొదట స్త్రీ భారత మాత ఒక స్త్రీ ప్రపంచంలోకెల్లా భారతదేశం డెమోక్రసీ కంట్రీలో అతి పెద్దది, మన రాజ్యాంగంలో చూసుకుంటే సమానత్వం ఉన్నది। ఈరోజు హత్రాసులో ఒక దళిత మహిళ వాల్మీకి మనీష్ అనే అమ్మాయికి అతి కిరాతకంగా అత్యాచారం చేసి అగ్నవర్ణాలు తెలిసే యువకులు ఆమె గొంతు కోసారు నడుం విరిచారు। అదే భారతదేశంలో ఢిల్లీలో నిర్భయ చట్టం వచ్చింది, ఆమె జ్యోతిసింగ్ పాండే ఒక బ్రాహ్మణురాలు, ఆమెకు అత్యాచారం జరిగినప్పుడు నిర్భయ చట్టం వచ్చింది। హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి ఆమెకు అత్యాచారం జరిగినప్పుడు చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది। ఒక మహిళకి అదే దళిత మహిళకి అత్యాచారం జరిగినప్పుడు మనకు తెలుసు ఇదే భారతదేశంలో దురాసుడు ఉండేటప్పుడు దుర్యోధనుడు ఒక స్త్రీ కొంగు జారేటప్పుడు దురాసుడైన గుడ్డివాడు ఉండేవాడు, అటువంటి గుడ్డు చట్టం వచ్చింది ఈరోజు ఎక్కడ యూపీ ప్రభుత్వంలో। నేను ఒకటే చెప్తున్నాను, మనము ఈరోజు భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారు, రాత్రిలో దేవతను చూస్తున్నాం, అదే మనుషులు ఉన్న ఒక స్త్రీలో దేవత ఎందుకు చూడలేకపోతున్నాం మనం తల్లిదండ్రులకి ప్రతి తల్లిదండ్రులు కూడా చెప్తున్నాను, మీ పిల్లలకి ఆస్తి ఇవ్వడం కాదు అంతస్తు ఇవ్వడం కాదు, ఒక స్త్రీని నీ తల్లిని ఎలా చూస్తున్నావో అక్కని చెల్లిని ఎలా చూస్తున్నావో పరస్త్రీని కూడా అదే దృష్టితో చూడని విలువలు నేర్పండి। ఎప్పుడైతే మీ విలువలు నేర్పుతారో ఆ బిడ్డలు కూడా రేపొద్దున సమాజంలోకి వచ్చిన తర్వాత సమాజంలో మనుషులుగా బ్రతుకుతారు। అలాగొకటి చెప్తున్నాను యూపీ ప్రభుత్వానికి, అయ్యా మేము ఓటే కోరుకుంటున్నాం, సమానత్వం గల భారతదేశంలో అన్యాయాన్ని
తలుచుకుంటే అందరూ కూడా గుండెకు వేలు అనేది గొప్ప సంచలనం అనేది ఉంది. ఇది ప్రతి ఆడపిల్లలు ఇది దేశమా లేకపోతే రాష్ట్రమా అని కాకుండా ప్రతి ఊరు వాడ వీధుల్లో కూడా ఇలాంటి అరాచకాలు చాలా జరుగుతున్నాయి. ఐదేళ్ల పిల్లల దగ్గర నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుండి చనిపోయి ముసలాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళ మీద ఇలాంటి అరాచకాలు చాలా జరుగుతున్నాయి. గాంధీ గారు అన్న మాట ప్రకారంగా అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వచ్చిందన్నారు. ఒంటరిగా నడిచే అవకాశం ఎక్కడిస్తున్నారు? చట్టం అనేది ఆడ మగ అని తేడా లేకుండా అందరికీ ఒకటే చట్టం కావాలి. ఆడవాళ్ళు ఎవరు ఆడపిల్లైనా దళిత ఆడపిల్లైనా ఎవరి అగ్రకులం అయినా సరే అందరికీ ఒకటే చట్టం కావాలి. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆడవాళ్ళకి ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని అమలు పరిచి మనీషాకి న్యాయం జరగాలని అందరం కోరుకుంటున్నాం. ఇది న్యాయం జరగని ఎడల రాష్ట్రం దేశం మొత్తం ప్రపంచం అంతా కూడా గర్జించేలాగా దళితులంతా ముందుకు వస్తారని కోరుకుంటున్నాం. జై భీమ్ జై భీమ్.